కేరళ హెల్త్ మినిస్టర్ కేకే శైలజకు అరుదైన గౌరవం దక్కింది ఐక్యరాజ్య సమితి కరోనా వారియర్స్ గౌరవార్థం నిర్వహించనున్న ఈవెంట్లో మాట్లాడేందుకు ఆమెను ఆహ్వానించారు ఇండియా నుంచి శైలజకు మాత్రమే ఈ సదస్సులో ప్రాతినిధ్యం వహించబోతుండడం విశేషం ప్రపంచంపై దండయాత్ర చేస్తున్న రాకాసి కరోనా వైరస్ పై కేరళ సర్కార్ సమర భేరి మోగించింది ఒకటి రెండు కేసులు నమోదైన సమయంలోనే పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంది ట్రేస్ క్వారంటైన్ టెస్ట్ ఐసోలేట్ అండ్ ట్రీట్ విధానాల ద్వారా కరోనాను అదుపు చేయడంలో జాగ్రత్తలు తీసుకుంది ఫలితంగా ప్రపంచమంతటా మరణ శాసనం లెక్కిస్తున్న వైరస్ కేరళలో మాత్రం అదుపులోనే ఉంది ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కెకే శైలజ కీలక భూమిక పోషించారు చైనాలోని వుహాన్లో వైరస్ విజృంభణ గురించి తెలియగానే అది ఖచ్చితంగా కేరళకు వస్తుందని గ్రహించారు మంత్రి శైలజ విశ్వవ్యాప్త అంటువ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డిక్లేర్ చేయనప్పటికీ ఈ వైరస్ గురించి తమ టీంతో చర్చించారు వెంటనే ప్లానింగ్ ప్రారంభించారు పద్నాలుగు జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రతి కంట్రోల్ రూమ్లోనూ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశాం తొలిగా మూడు కేసులు రాగానే వారిని క్వారంటైన్ చేసి చికిత్స అందించడంతో అది కాంటాక్ట్ వరకు వెళ్లకుండా ఆపగలిగారు అంతటితో ఆగకుండా ఫిబ్రవరిలో ఎయిర్పోర్ట్ల దగ్గరే స్క్రీనింగ్ చేసి లక్షణాలున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కు తరలించడంతో పెనుముప్పును తప్పించగలిగారు కోవిడ్ చికిత్సలో భాగంగా ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అమలు చేశారు ప్లాన్ ఏలో భాగంగా ప్రతి జిల్లాలో నాలుగు వేల ఐదు వందల బెడ్లను ఏర్పాటు చేశారు ప్లాన్ బిలో వాటిని పదివేల బెడ్లకు పెంచారు ప్లాన్ సిలో ఏకంగా హోటల్స్ ఇతర భవనాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు వీటన్నింటి కారణంగా కేరళలో కరోనా నిమ్మదించింది ఈమె సేవలని ఐక్యరాజ్య సమితి గుర్తించింది కరోనా వారియర్స్ గౌరవార్థం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ప్రసంగించేందుకు కెకే శైలజను ఆహ్వానించింది ఇండియాలో ఆమె ఒక్కరికే అవకాశం దక్కింది పొలిటికల్ లీడర్గా కెకే శైలజ ముక్కుసుటిగా వ్యవహరించే వ్యక్తి ఓసారి కరోనా ఎఫెక్ట్ అధికంగా ఉన్న సమయంలో ఓ హాస్పిటల్ ను సందర్శించిన శైలజ అక్కడి పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మెయింటెనెన్స్ మరీ అధ్వానంగా ఉందని వైద్య సిబ్బందికి అక్కడే క్లాస్ తీసుకున్నారు శైలజకు రాష్ట్రంలో వీరాభిమానులున్నారు ఆవిడ అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని ఆ మధ్య ఓ బాలిక టిక్ టాక్ చేసింది యూట్యూబ్లో ఈ వీడియో వైరల్ అయ్యింది